కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్ళాడా గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కానివ్వండి రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి వెళ్ళి నేలలో తిరిగాడా ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ బోట్లో నాకు ఇంకా గుర్తు పడవల్లో ఆయనతో పాటు మరి సీనియర్ నాయకులు వెళ్ళంతో వెళుతుంటే ఒక పడవ ఆ బోల్తా కొట్టింది ఆ రోజున అనేక మంది సీనియర్ నాయకులు నీళ్ళలో పడిపోయారు అయినా సరే ధైర్యంగా మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రతిపక్షంలో ఉండి కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయిన రోజున ఎక్కడున్నాడండి జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందుగా వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు సహాయాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆ రకంగా మేము చేసుకుంటూ వస్తే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఈ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏ రకంగా సహాయాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశాడండి చేయాల్సింది చేయకపోగా ఇన్ని విషపురాతలా ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం ప్రభుత్వం ఎంత సహాయాన్ని అందించింది ఎంత ఖర్చు చేసింది చివరి అంకె వరకు కూడా పూర్తి వివరాలు మీకు అందించడానికి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఇవాళ ఈ దిక్కుమాలని పత్రికలో ఏం రాస్తూ ఉన్నారండి ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముట్ట మీడియా ముందుకు వచ్చి ఏం వాగుతూ ఉన్నారు భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఖర్చు అంట ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి సివిల్ సప్లైస్ ద్వారా అందించినటువంటి సరుకులు అవి కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు అండి నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సరుకులు ఆ ఖర్చు కాకుండా ఏది మీ మిగతా ఖర్చు అంటే వాటర్ బాటిల్ కానివ్వండి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి మిల్క్ కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి రిలీఫ్ క్యాంప్స్ ఖర్చు కానివ్వండి ఇట్లా రకరకాల హెడ్స్ ద్వారా శానిటేషన్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి వివిధ హెడ్స్ అన్నీ కలుపుకొని మొత్తం అయిన ఖర్చు నూట ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇది యాక్చువల్ ఫిగర్ అయితే వీళ్ళు ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బొక్కేశారంట ఐదు ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మింగేశారంట నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గుందాన్ని మరీ ఇంత పచ్చిగానా అసలు నిజంగా అయితే బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని అభినందిస్తుంది ఎస్ మీరు బాగా చేశారు ఇదిగో మా వంతుగా మేము కూడా చేస్తాం మా వంతు సహాయాన్ని మేము కూడా అందిస్తాం అని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు ఒకసారి మనం వాస్తవాల్లోకి వెళ్తే ఆ రోజున ఫుడ్ ప్యాకెట్స్కి పెట్టినటువంటి మొత్తం ఖర్చు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలండి మొత్తంగా కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ప్యాకెట్లు కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ఫుడ్ ప్యాకెట్లు ఏది స్వచ్ఛంద సంస్థలు అందించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా అందించిన ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేసింది కోటి పద్నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల పది ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్కి యాభై రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది పూర్తి ఖర్చు యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు చివరి అంకిత అంకిత సహా చెప్తా ఉన్నా ఇది అసలైనటువంటి భోజనాలకు అయినటువంటి ఖర్చు ఎంతండి యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఈ తప్పుడు పత్రికలు ఎంత రాస్తా ఉన్నారు మూడు వందల అరవై ఎనిమిది కోట్లంట ఒక్కొక్క భోజనానికి మూడు వందల డెబ్భై ఆరు రూపాయలంట కానీ ఇక్కడ ఖర్చు చేసింది యాభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఒక్కొక్క భోజనం ప్యాకెట్కి ఖర్చు చేసింది యాభై రూపాయలు కోటి పద్నాలుగు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ని సరఫరా చేయటం జరిగింది స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినవి కాకుండా అదేవిధంగా వాటర్ బాటిల్స్ మంచినీళ్ళ బాటిల్ కోసం ఏకంగా ఇరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చు భారీ అవినీతి అది కూడా చెప్తా ఎందుకంటే మాకేం దాచిపెట్టుకోవడానికి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం వాటర్ బాటిల్స్ ఎనభై లక్షల వాటర్ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరఫరా చేయడం జరిగింది ఒక్కొక్క బాటిల్ ఏడు రూపాయలు చప్పున ఎనభై లక్షల వాటర్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి ఐదు కోట్ల అరవై లక్షలు ఖర్చు అవ్వటం జరిగింది వన్ లీటర్ బాటిల్స్ నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఒక్కొక్క బాటిల్ పదమూడు రూపాయలు చప్పున ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ లీటర్ బాటిల్స్ కానీ అన్నీ కలిపి మొత్తం పెట్టినటువంటి ఖర్చు పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షలు దానికి ఇరవై ఆరు కోట్లు మింగేశారండి వాటర్ బాటిల్ పేరుతో నేను చివరి అంకిత వరకు చెప్తా ఉన్నా లీటర్ బాటిల్ అన్ని నాలుగు లక్షల నా నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు వన్ లీటర్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ థర్టీన్ రూపీస్ చప్పున ఐదు కోట్ల అరవై రెండు లక్షలు ఎనభై లక్షలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ సెవెన్ రూపీస్ ఐదు కోట్ల అరవై లక్షలు ఇది వాటర్ బాటిల్స్కి అయినటువంటి అసలైనటువంటి ఖర్చు వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతల్లా కాదండి ఇరవై ఆరు కోట్లు కాదు కేవలం పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే అదేవిధంగా శానిటేషన్ శానిటేషన్కి యాభై ఒక్క కోట్ల రూపాయలు తగలేశారని చెప్పి రాస్తూ ఉన్నారు నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు యాభై ఒక్క కోట్లు కాదండి పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు మాకేమి దాచుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ ప్రతి ఒక్క హెడ్కి మేము అసలైనటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నాం దానికేమో యాభై ఒక్క కోట్లు మంచినీళ్ళ బాట్లకు అయ్యింది పదకొండు కోట్లయితే ఇరవై ఆరు కోట్లు భోజనాలకు అయ్యింది యాభై ఏడు కోట్ల నలభై యాభై ఏడు పాయింట్ నాలుగు అయితే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ రకంగానా ఇంత నిస్సిక్గానా మీలాగా మీరు దోచేసిన విధంగా ఎగ్గుపప్పులకి మూడున్నర కోట్లు ఎగ్గు ఎగ్గుపప్పులకి మింగేశారా మీరు మూడున్నర కోట్లు మీరు తగలేశారు మీరు తగలేశారు సార్ మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం కానీ మీరు చేసింది ఏంటి సచివాలయాలకి బిల్డింగ్లు రంగులకైనా ఒక మూడు వేల కోట్లు తగలేశారు సర్వేరాళ్ళ పైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు దానిలో సగం మెంగటమే కదా రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు మీ టబ్బులకి మీ కమోడ్లకి వీటన్నిటి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక ఆరు వందల కోట్లు దాగలేశారు ఐదేళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లకు ఒక ఐదు వందల కోట్లు మీది కానటువంటి ఆస్తి ఏది ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవటం కోసం అక్కడ ఒక పదమూడు కోట్లు తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలో మీ సోఫాలు మీ టేబుల్లు మీ డైనింగ్ టేబుల్ ఇటు అక్కడ ఇంకో పదిహేను కోట్లు ఎగ్ పప్పులకి మూడు కోట్ల అరవై లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల బట్టానికైనా ఖర్చు కోటినారంటండి ఎలకల బట్టానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజాయింపుగా లెక్కేస్తేనే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లయ్యా నువ్వు తగలేసింది నీ విలాసాలకి నీ రంగుల పిచ్చకి నీ ప్రచార పిచ్చకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగలేసావు నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా అంత నిజాయితీగా పారదర్శకంగా మేమిన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగా అన్నా ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తే ఏమన్నా పరిహారాన్ని అందించావా మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి ఎంతో తెలుసా